హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు గ్రామ సచివాలయం పరీక్షలకు సంబంధించి ఎవరైతే ఈ నెల ఇరవయో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు కీస్ అనేవి చూసుకోండి వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అలాగే కీస్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇవన్నీ కూడా అన్అఫీషియల్ కీస్ ఇవి అఫీషియల్ కాదు అఫీషియల్ అనేవి మనకి ఇరవై ఆరో తేదీన అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అఫీషియల్ కీస్ అయితే మనకు వెబ్సైట్లో పెడతారు సో మీరు అన్అఫీషియల్ కీస్ అనేవి చూసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రతి ఎగ్జామ్కి సంబంధించి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్ విత్ కీస్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఆ లింక్స్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరిగింది సంవర్ధక శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అయితే ఈ జిల్లా వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దీనికి సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఏపీ కాస్ట్ ద్వారా ఏపీ సీఓఎస్ ఉంది కదా కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్కి సంబంధించి సో ఆ డిపార్ట్మెంట్ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మూడు రకాల పోస్టులు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ హాస్పిటల్ అటెండెంట్ నైట్ వాచ్మెన్ అని చెప్పేసి మూడు పోస్టులు ఉన్నాయి ఈ మూడు పోస్టులకు కూడా ఒక్కొక్క పోస్ట్ చెప్పునిచ్చారు సో వీటి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీతో పాటు కంప్యూటర్ కంప్యూటర్కి సంబంధించినటువంటి పీజీడీసీఏ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మిగిలినటువంటి హాస్పిటల్ అటెండెంట్కి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా నైట్ వాచ్మెన్కి వచ్చేసి ఏడవ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఎస్టీ జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎస్టీ జనరల్ అంటే మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి తర్వాత హాస్పిటల్ అటెండెంట్కి ఓపెన్ జనరల్ అన్నారు అంటే ఓసీ క్యాండిడేట్స్లో మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి ఇంకా తర్వాత నైట్ వాచ్మెన్కి సంబంధించి ఓపెన్ పురుషుడు పురుషుడు అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి పదిహేను వేలు హాస్పిటల్ అటెండెంట్కి పన్నెండు వేలు వాచ్మెన్కి పన్నెండు వేల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈఎస్ఐ అలాగే పిఎఫ్ తగ్గింపు ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అయితే దీనికి సంబంధించి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ని అలాగే దీనికి సంబంధించినటువంటి మీ యొక్క డీటెయిల్స్ని మీరు చేస్తే ఈమెయిల్ చేయొచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ చేయొచ్చు ఏహెచ్డి ఏపీఓఎస్ వెస్ట్ గోదావరి డబ్ల్యూజి అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి ఇచ్చారు ఆ జీమెయిల్కి మీరు డైరెక్ట్గా పీడిఎఫ్ ఫైల్ని పంపించవచ్చు లేదా ఏలూరులో ఉన్నటువంటి పశు సంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయం సూపరింటెండెంట్ గారికి దీన్ని సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు అది ఎప్పటిలోపు అంటే అక్టోబర్ ఫస్ట్ సాయంత్రం ఐదు లోపు మీరు ఈ పని అనేది చేయాల్సి ఉంటుంది అక్టోబర్ పదకొండు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఆ అప్లికేషన్స్ని స్కృతిని చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వారి వారికి ఇంటర్వ్యూలు అలాగే డాక్యుమెంట్ సర్టిఫి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన తుది ఎంపిక జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో పై పోస్టుల కొరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ అభ్యర్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా సమర్పించాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫామ్ కోసం మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు లేదా ఆ పశు సంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయంకి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయొచ్చు సో ఇది పశ్చిమ గోదావరి జిల్లా సంవర్ధక శాఖ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు అన్అకాడమీ అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సి అండ్ టిఎస్పిఎస్సికి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఏపీఎస్సి టీఎస్పిఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ మీ కోసం స్ట్రెంగ్త్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని అలాగే కోర్స్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం ఎనిమిది సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోర్ బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున రెండు సబ్జెక్ట్స్ని మీ కోసం చెప్పడం జరుగుతుంది ఈ టూ సబ్జెక్ట్స్ని ఇన్ టూ వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది టోటల్ ఎనిమిది సబ్జెక్ట్స్ని ఇన్ ఫైవ్ వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీ కోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి టూ సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు సెషన్ వన్ వచ్చేసి టెన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం మధ్య ఉంటుంది సెషన్ టూ వచ్చేసి త్రీ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం మధ్య ఉంటుంది అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకు కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం సెవెన్ డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి ఏ డేట్స్లో చెప్తారు వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేసి అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది ఏది మిస్ చేయకుండా లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు స్టడీ మెటీరియల్ని పీడిఎఫ్ మీ మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్ సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే వన్ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి టూ టైప్స్ ఉంటుంది కాన్సెప్ట్ కోర్స్ అలాగే ఎంసీక్యూ కోర్స్ అని చెప్పేసి అంటారు సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్సులో ఇంకా ఎంసీక్యూ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క ఎంసీక్యూ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో మీరు ఆలస్యం చేయకుండా అన్ అకాడమీ లర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్